హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువును ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకొని మన పనిని టైం ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చే చూడండి ఎప్పుడైనా మనం వేసుకునే ప్యాంట్స్ని కానివ్వండి లేకపోతే పెట్టి కోట్స్ కానివ్వండి వాటికి ఉండే దారం అనేది ఒక సైడ్ పెద్దదిగా ఉండి ఇంకో సైడ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దారాన్ని మొత్తం తీసి మళ్ళీ మనం ఆ హోల్లో దారాన్ని ఎక్కించేస్తూ ఉంటాం కదండి కానీ ఒక్కోసారి మనం హడావిడిలో ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు టైంకి ఆ పెట్టుకోట్టుకి ఉండే నాడ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి మనం ఆ పెట్టుకోట్టును వేసుకుందామంటే మనకు చిరాకు కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు నాడ మొత్తం తీయకుండా అని సెకండ్లలో బయటకు వచ్చేలాగా ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి చూడండి అందరి ఇంట్లోన ఇటువంటి చిన్న సిజర్స్ అయితే ఉంటాయి కదండి ఇలా సిజర్ ని తీసుకొని మనకు ఏ సైడ్ అయితే నాడ లోపల దాకా వెళ్ళిందో ఆ సైడ్ వీడియోలో చూస్తున్న విధంగా సిజర్ ను లోపల దాకా తీసుకెళ్లి నెమ్మదిగా సిజర్ని ని ఇలా ఓపెన్ చేసి మూవ్ చేస్తూ తీసేస్తే గనక మనకు నాడ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి మనం ఎప్పుడైనా చూడండి నాడ మొత్తం తీసి మళ్ళీ పెట్టాలంటే మనకు కనీసం రెండు నుంచి మూడు నిమిషాలైనా టైం పడుతుంది కదండి అంటే ఈ టిప్పును ట్రై చేయండి మనకు సెకండ్లలో నాడ అనేది బయటకి వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా పెట్టుకోటి ఉండే నాడ అనేది బయటికి వచ్చేసిందో ఆయన మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మనకు శ్రమ అనేది కూడా తగ్గుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా మనకు నాడ లోపలికి పోకుండా ఉండాలంటే మనం ఇలా ఒక ముడిని వేసుకున్నామంటే మనకు అస్సలు ఆ నాడ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా వంట చేసేటప్పుడు గ్యాస్ మంట అనేది ఒక్కోసారి తక్కువ వస్తుంది కదండి గ్యాస్ ఫ్లేమ్ తక్కువ వచ్చినప్పుడు దాన్ని ఇంట్లోనే ఎలా రిపేర్ చేసి మంట చక్కగా హైలో వచ్చేలా ఎలా రిపేర్ చేసుకుందామో చూద్దామండి గ్యాస్ స్టవ్ వచ్చేసి రెండు బర్నర్స్ అండి ఒకటి వచ్చేసి మనకు తక్కువగా మంట అనేది వస్తుంది దీన్ని రిపేర్ చేసిన తర్వాత చూడండి మంట అనేది ఎలా హైలో వస్తుందో ఇంట్లోనే సులభంగా చిటికెలో చేసేసుకోవచ్చండి ఫ్లేమ్ తక్కువ వచ్చినప్పుడు గ్యాస్ స్టవ్ సర్వీస్ చేసే వారికి ఫోన్ చేయాలి కదండి వాళ్ళు వెంటనే రారు కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి అప్పుడు వస్తారు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కదండి అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా తను హైలో ఎలా చేసుకుందామో చూద్దామండి దీన్ని రిపేర్ చేయాలంటే మన దగ్గర ఒక్క సేఫ్టీ పిన్ ఉంటే చాలండి ఎక్కువగా గ్యాస్ ఆఫ్ చేసుకుని పైన ఉన్న బర్నర్స్ కి ఇలా స్టాన్ అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ని తలకిందులుగా చేసుకోవాలండి చూడండి ఇలా తలకిందులుగా చేసిన తర్వాత తలకిందులు చేసిన తర్వాత గ్యాస్ ఏంటంటే హోల్ లోంచి ఇలా పైప్ లోకి వస్తుంది తర్వాత బర్నర్ లోకి వెళ్తుంది కదండి ఇక్కడ ఫస్ట్ బర్నర్ గ్యాస్ మంట తక్కువ వస్తుంది కదండి దీన్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వీడియోలో లో చూస్తున్న విధంగా బర్నర్ పెట్టే సెట్ కి ఇలా ఇక్కడ ఒక నట్ ఉంటుంది కదండి దాన్ని చక్కగా ఓపెన్ చేసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని ఇక్కడ హోల్ అయితే కనిపిస్తుంది కదండి ఈ హోల్ లో సేఫ్టీ పిన్ తో ఇలా చక్కగా మూడు నాలుగు సార్లు ముందటికి వెనక్కి అంటే హోల్ లో క్లోజ్ అయిపోయింది ఉంటే గనక చక్కగా ఓపెన్ అయిపోతుందండి ఇప్పుడు మనము చక్కగా మనం ఆ బర్నర్ పెట్టే సెట్ నైతే తీసేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా అలానే పెట్టేసేసి మనము నట్ నైతే క్లోజ్ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ని మళ్ళీ నార్మల్ గా తిప్పేసేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ బర్నర్ స్టాండ్ ని పెట్టేసుకోవాలి చూడండి ఇంతకు ముందు స్టవ్ చిన్న చిన్నగా తక్కువగా వచ్చింది కదండి ఇలా రిపేర్ చేసిన తర్వాత చూడండి మనకు మంట అనేది హై ఫ్లేమ్లోనైతే వస్తుంది ఇంకా ఈజీగా మనం గ్యాస్ స్టవ్ని రిపేర్ చేసే వాళ్ళని పిలవకుండా ఇంట్లోనే చక్కగా రూపాయి ఖర్చు లేకుండా మనమే ఇంట్లోనే సేఫ్టీ పిన్తో రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లోనైతే కామెంట్ చేయండి వర్క్ అవుతుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ యూస్ చేసే ఉప్పు కానీ కారం కానీ స్పూన్ తో తీసేటప్పుడు ఒక్కోసారి కొలత ప్రకారం తీయకుండా ఎక్కువగా తీసేస్తూ ఉంటాము చుట్టూ కూడా పడిపోతూ ఉంటుంది కదండి ముఖ్యంగా కూరల్లో ఉప్పు వేసేటప్పుడు చూడండి ఒక్కోసారి ఎక్కువ వేసేస్తూ ఉంటాము అలాంటప్పుడు కూరల్లో సాల్ట్ ఎక్కువ పడితే ఆ కూర అనేది అసలు తినలేం కదండి అలాగే ఆ కూర కూడా మనకు పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా మనం తీసే ఉప్పు పసుపు కారం ఏదైనా కానీ చుట్టూ పడిపోకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే అయితే తెలుసుకుందామండి మనం నార్మల్ గా ఇటువంటి బూస్ట్ కవర్ కానీ లేకపోతే కొంచెం మందంగా ఉన్న పేపర్ ని కానీ ఇలా చక్కగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నన్ను సాల్ట్ డబ్బాకి కానీ కారం డబ్బాకి వీడియోలో చూస్తున్న విధంగా మిడిల్ లో చక్కగా టేప్ ని రెండు వైపులా అంటించుకున్నట్లయితే చక్కగా సెట్ అవుతుందండి అస్సలు ఆ కవర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది చక్కగా మనము ఈ ఉప్పుని ఉప్పుని కాని లేకపోతే వేరే సరుకులు యూస్ చేయాలి అన్నప్పుడు స్పూన్ తోని చక్కగా తీసామంటే ఇలా కవర్ కి కొంచెం టచ్ చేసి తీసామంటే మనకు ఎంత కావాలంటే అంత వస్తుందండి చుట్టూ కూడా పడిపోకుండా చెదిరిపోకుండా మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని వాడుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుందండి ఇలా మనం కవర్ ని పెట్టడం వలన మనకు క్యాప్ లూజ్ గా ఉంటే కూడా టైట్ గా పడుతుందండి అలాగే కూరల్లో ఉప్పు ఎక్కువ పడుతుందనే భయం కూడా ఉండదండి తప్పకుండా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ టిప్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను టిప్ ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇప్పుడు అందరి ఇంట్లోన కుట్టు మిషన్ ఉంటుంది కదండి ఎవరైనా కుట్టు మిషన్ డైలీ యూజ్ చేస్తారో కుట్టు వేస్తారో వాళ్ళకి ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి చాలా మంది రెగ్యులర్ గా కుట్టు మిషన్ ని యూజ్ చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ముళ్ళు అనేది అనుకోకుండా పోసు కుట్టు అనేది పడిపోతూ ఉంటుంది అలాగే సూది అనేది విరిగిపోతూ ఉంటుంది కదండి ఇలాంటప్పుడు మనకు కిందన కుట్టు కూడా సరిగ్గా పడదు కదండి అలాంటప్పుడు చాలా చికాకైతే వచ్చేస్తూ ఉంటుంది ఇలా కాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి కొంతమంది ఏంటి అంటే రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు ని యూస్ చేస్తూ ఉంటారు కదండి వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లోన మనం డైలీ గిన్నెలు కడగటానికి స్టీల్ స్క్రబ్బర్ ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ ఒక్కటి మాత్రం గమనించండి కింద ఒక్క పేపర్ అయితే పెట్టాలి పెట్టిన తర్వాత పైనుండి స్టీల్ స్క్రబ్బర్ ని ఉంచి మనం చక్కగా ఇలా కుట్టు వేసుకోవాలండి స్టీల్ స్క్రబ్బర్ పైనుండి మనం కుట్టు వేస్తే మిషన్ పాడైపోతుంది అనే భయం కూడా ఉండదండి ఎందుకంటే మనం కిందన పేపర్ పెట్టి పై స్క్రబ్బర్ పెట్టి ఉంచి కుట్టుతున్నాం కాబట్టి మనకు చక్కగా కుట్టు పడుతుంది ఇలా కుట్టుకోవడం వలన మనకు సూది అనేది మంచి షార్ప్నెస్ గా తయారవుతుందండి అలాగే కుట్లు అనేవి పోసు కుట్లు పడకుండా చాలా చక్కగా కుట్టు అనేది పడుతుందండి ఇటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి మనకు మిషన్ కూడా చక్కగా పనిచేస్తుంది మీరే చూస్తున్నారు కదండి ఇలా చక్కగా స్టీల్ స్క్రబ్బర్ కు ఎంత చక్కగా వస్తుందో స్టీల్ స్క్రబ్బర్ అనేది చక్కగా షార్ప్ గా ఉంటుంది కాబట్టి దీని వలన మనకు మిషన్ తాలూకా అన్ని కూడా షార్ప్ గా అవుతాయండి కుట్టు వేసి ప్పుడు పోసుకుట్టు రాకుండా దీనికి ఉండే సూది అనేది విరిగిపోకుండా షార్ప్ గా అవుతుందండి దీన్ని రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు మిషన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి యూస్ఫుల్ గా ఉంటుందండి మనకు అస్సలు పోసుకుట్టు పడదు అదే విధంగా సూది కూడా షార్ప్ గా అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి స్క్రబ్బర్ పైన కుట్టు వేసిన తర్వాత మీకు చూపించడం కోసం అని క్లాత్ పైన కుట్టి మరీ చూపిస్తున్నాను చూడండి మనకు కుట్టు అనేది ఎంత చక్కగా నీట్ గా వచ్చిందో మనకు మిషన్ అనేది కూడా పాడైపోకుండా నీట్ గా షార్ప్ గా సూది తయారవుతుందండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇటువంటి కొబ్బరి చిప్పలు ఏంటంటే మనకు ఒక బౌల్ లా ఉంటుంది కదండి మనం కొబ్బరికాయ కుట్టిన తర్వాత మనకు చక్కగా ఇలా బౌల్ షేప్ లో వస్తుంది కదండి ఇలా కొబ్బరి తిన్న తర్వాత ఇటువంటి కొబ్బరి చిప్పను మనం పడేస్తూ ఉంటాం కదండి కానీ ఇలా పడేయకుండా చక్కగా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి మనం ఏదైనా గిన్నెలో కానీ మనం కలర్ మిక్స్ చేస్తున్నప్పుడు చూడండి మనకు గిన్నె కూడా పూర్తిగా పడైపోతూ ఉంటుంది అలాగే నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి చూడడానికి కూడా అంత బాగోదు అలాంటప్పుడు ఇలా కొబ్బరి చిప్పల్లో మనకు బౌల్ షేప్ లో ఉంటుంది కాబట్టి చక్కగా కలర్ ని మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి ఇలా ఒక రెండు మూడు సార్లు యూస్ చేసిన తర్వాత పాడేసేసి ఇంకా మనం వేరే కొబ్బరి చిప్పను చక్కగా యూస్ చేసుకోవచ్చండి కదండి కొబ్బరి చిప్పని కూడా మనం చక్కగా రియూస్ చేసేసుకున్నాము తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టిప్స్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో ఈ టిప్ ఎంత బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్